అందరికీ నమస్కారం. ఈ నాలుగు చెట్లు యొక్క నీడ ఇంటిపై అస్సలు పడకూడదు. ఆ చెట్లేంటో ఈ వీడియోలో చూసేయండి. సాధారణంగా చెప్పాలంటే చాలామంది ఇంట్లో చెట్లను పెంచుకుంటారు, కానీ కొన్ని రకాల చెట్లు నీడలు ఇంటిపై అస్సలు పడకూడదు. అవి పడ్డాయంటే ఇంట్లో కష్టాలు మొదలైనట్టే అని పండితులు చెబుతున్నారు. అటువంటి చెట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, చింత చెట్టు. మన ఇంటి ఆవరణలో చింత చెట్టును అస్సలు పెంచుకోకూడదు. దానివలన ఇంట్లో ఒత్తిడి, గొడవలు పెరుగుతాయి మరియు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. రెండవది, మునగ చెట్టు. మునగ చెట్టు మన ఇంటి ఆవరణలో ఉండకూడదు, ఎందుకంటే దాని నీడ కింద భార్యాభర్తలు తిరగడంతో సంతాన సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి పిల్లల కోసం ఎదురు చూసే జంటలు ఈ చెట్టు ఆవరణలో అస్సలు తిరగకూడదు. మూడవది, తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు పొరపాటును కూడా మన ఇంటి ఆవరణలో పెరిగితే వెంటనే తీసేయండి. దానివలన మన ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక బాధ ఉంటుంది. ఇంట్లో సరిగా డబ్బు నిలవదు, లేనిపోని సమస్యలు వస్తాయి. నాలుగవది, రావి చెట్టు. రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతాన సమస్యలు మరియు చేతక దోషాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. కానీ ఈ చెట్టు నీడ మాత్రం మన ఇంటిపై అస్సలు పడకూడదు. ఒకవేళ అలా పడితే ఇంట్లోని కుటుంబ సభ్యులు వృద్ధిలోకి రారని, దానితో వారి ఇంట్లో అప్పులు మరియు ఆర్థిక సమస్యలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ నాలుగు చెట్లు యొక్క నీడ మన ఇంటిపై పడకుండా చూసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.